రియల్ పేరు ఏంటి? నా రియల్ నేమ్? అసలు పేరు ఏంటి? ఫస్ట్ పెట్టిన పేరు చెగువేరా సార్. చెగువేరా? క్యూబా రెవల్యూషన్. యా సార్. ఎందుకండి అది పెట్టారు చెగువేరా అని? అంటే నాన్ రైటర్ సార్, నావెల్ రైటర్. నేర్లపాక చెగువేరా అంతే కదా. వెదల్ల చెరువు అని రేణుగుంట పక్కన ఉంది సార్, ఒక 3 కిలోమీటర్స్. ఊరు పేరు? మా ఊరు పేరు. అక్కడ ఉండేవాళ్ళం. అప్పుడు నాన్న బేసిక్ గా రైటర్, ఒక 23 నావెల్స్, మేర్లపాక మురళి అని స్వాతిలో నావెల్స్ రాసేవాళ్ళు సార్, ఒక 25 నావెల్స్ వరకు రాశారు. సో ఒక ఈ కమ్యూనిజం ఇవి బాగా ఇంట్రెస్ట్. సో అప్పుడు చెగువేరా అని పేరు పెట్టారు సార్. ఓకే. బట్ విలేజ్ లో ఉండడం వల్ల అందరూ పలకడం చాలా కష్టంగా ఉండేది. జగ్గువీరా అని, వీరా అని, వీరయ్య అని, ఇలా దాన్ని రకరకాలుగా పిలిచి మా నాన్న అడిగేవాళ్ళు. నానికి పోట అవసరం లేదు జగ్గు అడిగేవాళ్ళ. అసలు పేరేంటి, అసలు మీనింగ్ ఏంటి, అది ఇదని మా నాన్న ఎవరు కలిసినా అడిగేవాళ్ళు. అడిగే టైంలో ఒకరోజు విసుగు వచ్చింది. అప్పుడే అటన్ బారో గాంధీ సినిమాకి షో చూసి వస్తున్నాం. అప్పుడు అడిగాడు ఎవడో, ఎవరో కలిసిన విలేజ్, ఏం పేరు అబ్బాయి పేరు అంటే చెగువేరా. అంటే ఏం పేరు అది, అది ఇది అంటే కోపంలో, రే ఈ రోజు నీ పేరు చెగువేరా కాదురా, గాంధీ అని ఫిక్స్ చేశారు. మేర్లపాక గాంధీ. అవును సార్. నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఇండస్ట్రీలో వచ్చారు, ఎప్పుడు వచ్చారు, అసిస్టెంట్ గా ఎవరితో పని చేశారు, ఎట్లా ఉంది మీ ఎక్స్పీరియన్స్? ఆఫ్టర్ బీటెక్ పాస్ అవుట్ ఎల్వి ప్రసాద్ ఫిల్మ్ స్కూల్లో చేశాను సార్, చెన్నై. సినిమాటోగ్రఫీ కోర్స్ చేశాను. అంటే బేసిక్ గా డైరెక్షన్ జాయిన్ అవుదాం అంటే నాన్న సెక్యూరిటీ ఉండదు అది ఇది అనేసి అంటా ఉంటే, డైరెక్షన్ జాయిన్ అవుదాం అంటే సరే కెమెరామ్యాన్ గా జాయిన్ అవుతా, కనీసం పెళ్లి వీడియోలు తీయొచ్చు, మ్యారేజ్ వీడియోల కన్నా పనికి వస్తాను కదా అంటే అప్పుడు బిలీవ్ చేశారు. మీకు ముందు చూపు ఉంది. సో అలా అని సినిమాటోగ్రఫీ జాయిన్ అయ్యా. సినిమాటోగ్రఫీ జాయిన్ అయ్యి 1 ఇయర్ కోర్స్ చేసేటప్పటికి మనకు అన్ని వచ్చేసింది అనే కొద్దిగా ఒక చిన్న చిన్న మూడ్ లోకి వచ్చి అప్పుడు ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేశాను సార్, కర్మరాదేవుడా అనేసి. అది బాగా పాపులర్ అయింది. పాపులర్ అయ్యి కొద్దిగా ఫోన్ కాల్స్ రావడం ఇండస్ట్రీ నుంచి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి. అలా నాకు కయ్యూమ్గా భయ్య కూడా ఫోన్ చేశాడు. నేను కలిసిన ఫస్ట్ సెలబ్రిటీ కయ్యూమ్. తమ్ముడు? అవును. మేము ఇద్దరం కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం, ఒప్పందం అనేసి ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం. అప్పుడు నేను మిమ్మల్ని కలిసా. సెకండ్ సెలబ్రిటీ మీరు, మీ ఇంట్లో శ్రీనగర్ కాలనీలో కలిసా. అక్కడికి వచ్చారా? అవును. అప్పుడు పరిచయం చేశాడు కయ్యూమ్ భయ్య. అలా నన్ను కలిసాం, ఇద్దరం కలిసి నాకు షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేసి చెప్పాల్సింది చెప్పేశారు. ఇక రేపటి నుంచి మా ఇంటి దగ్గర క్యూ ఉంటది సార్ని షార్ట్ ఫిల్మ్. అవును, నేను కూడా అదే ఆలోచిస్తున్నా షార్ట్ ఫిల్మ్. ఓకే. బట్ చాలా నమ్మారు నన్ను కయ్యూమ్ గారు, చాలా నమ్మి డార్లింగ్ సూపర్ టాలెంటెడ్ చేద్దాం అనేసి. కైండ్ ఆఫ్ దీంట్లో అలా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కథ రెడీ చేయడం జరిగింది. సో సందీప్ కిషన్ అలా కలిసి స్టార్ట్ అయింది. తర్వాత ఎక్స్ప్రెస్ రాజా. ఎక్స్ప్రెస్ చేసానా? లేదు కాదు, సప్తగిరి కదా. అవును సార్. అవును సార్. బేసిక్ గా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లో రైల్వే స్టేషన్ పోర్షన్ తీస్తున్నాం. అప్పుడు సప్తగిరి ఫ్రెష్, ఇంకా ప్రేమ కథా చిత్రం కూడా రిలీజ్ అవ్వాలి. చాలా బట్ నాకు అతనిలో అమాయకత్వం నచ్చింది. చాలా అమాయకుడిగా ఉంటాడు ఈ కైండ్ ఆఫ్ దీంట్లో. తిరుపతి కదా? తిరుపతి కదా సార్. మీది తిరుపతి? అవునవును సార్. ఒక ప్రాంతీయ అభిమానం. అవునవును. ఓకే. సో చోటా గారికి నచ్చేవాడు కాదు సప్తగిరి. ఓకే. ఈడు అసలు ఏం చేస్తున్నాడు, ఈడు అసలు ఆర్టిస్టేనా ఈ కైండ్ ఆఫ్ దీంట్లో. గాంధీ పక్క అలీ గారికి ఇప్పుడే ఫోన్ చేస్తా, 1 అవర్ 2 అవర్స్ లో వచ్చేస్తారు, షూట్ స్టార్ట్ చేద్దాం అనేసి. నాకేంటంటే బేసిక్ గా సందీప్ కిషన్ తిడతా ఉంటాడు త్రూ అవుట్ ఫిల్మ్ సప్తగిరిని. నాకు సందీప్ కిషన్ మిమ్మల్ని తిట్టడం నాకు పెద్ద ఎక్కట్లా. ఓకే. ఆ క్యారెక్టర్ తగ్గిపోతుంది. సో చోటా గారికి చెప్పారు సార్, ఏదో కంటిన్యూ చేద్దాం సార్. చాలా మంది చిన్న థియేటర్లు ఈ క్యారెక్టర్కి అలీ గారు అంటే ఏమన్నా అనుకుంటారేమో. మనకు మొన్నే నేషనల్ అవార్డు వచ్చింది కదా కదర ఫోటో. అవునవును సార్. సందీప్. అవునవును. ఆయన కూడా ఒక క్యారెక్టర్ అనుకున్నాడంట. అవును సార్. ఫోన్ చేస్తే ఏమైనా అనుకుంటారేమో అని. అవార్డు వచ్చే సినిమాలో మా లాంటి ఆర్టిస్ట్లు యాక్ట్ చేస్తుంటే బా అరే ఈ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది అని ఎంత గర్వం ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే లేదు సార్ నన్ను కావాలని కొంతమంది ఇలాగ చెయ్యి అడ్డు పెట్టారు, లేకపోతే మీరు చేసేవాళ్ళ క్యారెక్టర్ అని. నేను కాకపోతే ఇంకెవరు చేశారు అని అడిగారు. ఎవరో చేశారండి. ఇప్పుడు మీ సినిమా సప్తగిరి కానీ అది వర్కౌట్ అయింది. వర్కౌట్ అయింది సార్. దానికి చాలా మంచి పేరు వచ్చింది. తర్వాత ఎక్స్ప్రెస్ రాజా. తర్వాత ఎక్స్ప్రెస్ రాజా. ఏంటి ఎక్స్ప్రెస్ అనేది వర్డ్ ఇష్టమా? లేదు సార్. సెంటిమెంటా? లేదు సార్. అదేం లేదు సార్. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అవ్వగానే ఒక హీరో క్యారెక్టరైజేషన్ మీద ఒక టైటిల్ పెడదాం అనుకున్నాం. సో ఎక్స్ప్రెస్ తర్వాత? ఎక్స్ప్రెస్ రాజు తర్వాత కృష్ణార్జున యుద్ధం నాని గారితో చేశాను సార్. ఓకే. తర్వాత ఏక్మిని కథకి. ఓకే.
స్టోరీ స్క్రీన్ ప్లే ఇచ్చాను సార్. ఓకే. తర్వాత నితిన్ గారితో మన మాస్ట్రో అనేసి మాస్ట్రో యా సార్ అందదుండ్ రీమేక్ అది చేసి ఓకే. ఇప్పుడు లైక్ షేర్ సబ్స్క్రైబ్. సో ఇప్పుడు ఇది యా సార్ సూపర్.